వెల్కమ్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డెప్యూటీ స్పీకర్. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆశ్రయిన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని వందల పుస్తకావిష్కరణ సభల్లో పాల్గొనడం, పుస్తకాలను ఆవిష్కరించడం ఒక నిత్యకృత్యంగా నాకు అయ్యింది. అయితే ఇవాళ గ్లామర్ ఉన్న సినీ ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ లేరు. ఏదో కొద్ది గొప్ప గ్లామర్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే రఘురామ కృష్ణరావు తప్ప నాకు కనపడలేదు ఇక్కడ. అయినా ఇంతమంది ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడం నేను మొట్టమొదటిసారిగా చూశాను. ఈ సభకు వచ్చిన మీ అందరికి కూడా ముందుగా నేను శిరసించి నమస్కరిస్తున్నాను. ఈ మధ్య పుస్తకావిష్కరణ సభలో 40 మంది ఉంటే మహాసభలాగా అయిపోయిన పరిస్థితి వచ్చింది. అందులో యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు, విద్యావంతులు వచ్చారు. చంద్రమాడి గారితో పనిచేసిన అధికారులు ఉన్నారు, రాజకీయాల్లో వారి సహచరులు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఈరోజు ఈ సభలో ఉన్నారు. వారందరితో పోలిస్తే ఈ సభలో వేదిక మీద కూర్చోవటానికి నాకు అర్హత లేదు. గ్లామరు లేదు, గ్రామరు లేదు. ఉన్న అర్హత ఏంటంటే పెద్ది రామారావు గారి స్నేహం, అంతకుమించి వేరే కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. పైగా రాజకీయ నాయకులను ఎవరిని పిలవలేదు అన్నాడు ఆయన. నన్ను రాజకీయ నాయకుడు కాదనుకుంటున్నావా అని చెప్పి అన్నాను. నాకు గుంటూరులో ఒక పెద్ద ఆయనతో పరిచయం. ఆయన దాదాపు 50 నిఘంటువులు తయారు చేశాడు. తెలుగుకు సంబంధించి బహుభాషా నిఘంటువులను రూపొందించిన గొప్ప వ్యక్తి. వాటన్నిటి కూడా అంతర్జాలం ద్వారా ప్రపంచానికి అందరికీ పంచిన వ్యక్తి. అలాగే గుంటూరులో అన్నవయ్య గ్రంథాలయం ఉంది, వాళ్ళ లక్షలాది పుస్తకాలు. దానికి సూర్యనాయన గారు, లంకా సూర్యనాయన గారు వారి సహచరుడిగా ఉన్న వ్యక్తి. వారు ఎవరంటే పెద్ది సాంబశ్వరరావు గారు. వారితో నాకు చిరకాల పరిచయం ఉంది. అయితే ఒకసారి నేను డిప్యూటీ స్పీకర్